హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం కోడిగుడ్డు ములంకడ కర్రీ వండుకుందాం ఈ కర్రీ కోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకుందాం అలాగే తర్వాత కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటా ముక్కలు కూడా వేసుకుందాం ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి బాగా ఫ్రై అయ్యాయి దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం మనం కర్రీ కోసం కొద్దిగా ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుందాం తర్వాత ఈ ఆనియన్ టమాటా పేస్ట్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ చేసేసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకొని బాగా వేపుకోవాలి కొడుగుడ్లన్నీ వేగిన తర్వాత అవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి కొడుగుడ్లన్నీ ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములంకాడ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి మనకి ములంకాయలన్నీ కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట మెత్తగా ప్లేట్ పెట్టుకొని ఉంచుకుందాం అప్పుడు ఇలా ములంకాయలు మెత్తగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి అలాగే ఇలా ఇందాక మనం టమాటా ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా సాల్ట్ వేసుకొని అది కూడా వేసేసుకోండి సాల్ట్ మీ టేస్ట్ బట్టి ఒకసారి చూసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ వేసాను సరిపోతుంది ఇది కొద్దిగా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించండి మసాలా అంతా ఉడికిన తర్వాత కొద్దిగా ఇలా ఆయిల్లా తేలుతుందనమాట ఈ టైంలో ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి వేసుకొని గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోండి కలుపుకొని ఇందులో మనకి వన్ గ్లాస్ వాటర్ పడుతుంది వేసుకోండి కొంచెం ఈ మసాలా అంతా ఉడికే వరకు మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకోండి మసాలా అంతా కొంచెం దగ్గర పడే స్టేజ్లో మనం కోడిగుడ్లన్నీ అందులో వేసేసుకోవాలి గుడ్లన్నీ అందులో వేసుకొని కలుపుకొని ఒక రెండు మూడు నుంచి మూడు నిమిషాలు ఉంచుకోండి మీడియంలో మన గ్రేవీ అంతా దగ్గర పడిపోయింది ఫ్రెండ్స్ ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకోండి మన ఎగ్ ములంకడ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనం ములంకడ కొడుగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కడుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్